దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం పేరిట 116 రూపాయలు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో మంగళవారం మధ్యాహ్నం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. మీ అమ్మాయి పెళ్లికి ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి గారు సహాయం కింద 1,42,41,501 రూపాయలు ప్రతి పెళ్లికి 116 చొప్పున మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద సాయం చేస్తున్నాం. ఇది ప్రతి పేదింటి పెళ్లికి ఇస్తున్నాం. ఇంకా రాజకీయం లేదు, లంచాలు లేవు, ఉన్నా ఎవరైనా పైసలు ఇచ్చిందా? 1 రూపాయి లంచం లేకుండా మీరు దరఖాస్తు పెడితే 2 నెలల్లో 3 నెలల లోపలనే చెక్కులు తయారు చేసి మీకు తొందరగా ఇవ్వాలని అనుకుంటున్నాం. బహుశా మీ పెళ్ళిళ్ళన్నీ కరోనాలు అయినట్టుంది, ఖర్చు తక్కువైంది, ఖర్చు తక్కువైందా, ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది, ఖర్చు తక్కువైంది, ఎవరిని పిలుచుకోరాకుండా అయింది కొద్దిగా. అలా భయంలో పెళ్ళిళ్ళు చేసుకున్నట్టున్నారు మీరు అంతా కూడా. కరోనా కాలంలో పెళ్ళిళ్ళు అయినాయి మీ పిల్లలకి. సరే, కరోనా అనేది మనల్ని చాలా దిప్పలు పెడుతుంది. ఏడాది అర్థంకి వెళ్ళి మనందరం కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడే కొద్దిగా తగ్గింది, మళ్ళా జర తగ్గిందని మళ్ళీ నిర్లక్ష్యం కావద్దు. జర నిగ్రాన్ని ఉండాల్సిందే, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇది ఇంకా మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో, మళ్ళీ ఎప్పుడు తగ్గుతుందో ఇంకా అర్థమవుతలేదు. ఏది ఏమైనా కొద్దిగా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి కరోనా విషయంలో. ఇంకా దానికి పూర్తిగా ఇప్పుడు కూడా టీకాలు కూడా వేస్తున్నాం. మీకు కూడా త్వరలోనే టీకాలు తెప్పించి టీకాలు కూడా వేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి మీ బిడ్డ కాన్పు కూడా ఏ రూపాయి కూడా ఇబ్బంది లేకుండా 12,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ కిట్ ఇస్తాం. మీ బిడ్డ ప్రసవం చేసిన తర్వాత తల్లిని పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ ఇచ్చే సౌకర్యం కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నది. అనవసరంగా ప్రైవేట్లకు వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవద్దు. ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంబడొచ్చే తల్లికి కూడా వేడివేడిగా కడుపు నుండి అన్నం పెట్టించే సౌకర్యం, మీరు కూడా అక్కడ కూర్చోవడానికి మంచి వెయిటింగ్ హాల్ కూడా కట్టి అన్ని ఏర్పాట్లు కూడా మీకు అక్కడ చేయించడం జరిగింది. మీరు దీన్ని అందరూ ఉపయోగించుకోండి, ప్రైవేట్లకు వెళ్ళొద్దు. ఇంకోటి కూడా వీలైనంత వరకు బిడ్డను నార్మల్ డెలివరీ చేయిస్తేనే తల్లి పిల్ల మంచిగా ఉంటుంది. తొందరపడి ఆపరేషన్లు చేయిస్తే పిల్ల మీ బిడ్డల ఆరోగ్యం దెబ్బతింటుంది. తెలుసో తెలియకో కొంతమంది మరి అనవసరంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. అమెరికా లాంటి దేశంలో, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో 100కి 1 ఆపరేషన్ అవుతుంది, 99 నార్మల్ డెలివరీ అవుతుంది. మనం ఉంటా చేసుకున్నామంట, దీనివల్ల బాగా నష్టం జరుగుతున్నది. జిల్లా కేంద్రంలో మహావీర్ చక్ర కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి. కర్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోతాడని రాష్ట్ర ఐటీ పురపాలక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అదనపు భవనాల నిర్మాణానికి భూమిని చూసి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు మున్సిపల్ మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 24 గంటల కరెంటు అన్ని రంగాలకు అందుతుందంటే దానికి ప్రధాన బాధ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి గారు. గౌరవనీయులు, ఈరోజు ఎవరి కోసమైతే ఇక్కడ మనందరం కూడా సమావేశమయ్యామో, పోయిన సంవత్సరం ఇదే రోజు వారు వీరమరణం పాలైన తర్వాత
అందరం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వారి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు హకీంపేట నుంచి మొదలు పెడితే సూర్యాపేట దాకా అడుగడుగున వారికి అండగా ఉండడమే కాకుండా వారి కుటుంబానికి మరి కుటుంబ ఒక పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు జగదీశ్వరరెడ్డి గారు ఏ రకంగానైతే సంవత్సర కాలంగా సంతోష్ బాబు గారి కుటుంబానికి అండగా ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. వారి శ్రీమతి సంతోషి గారు, వారి తండ్రి గారు ఉపేందర్ గారు, వారి తల్లి గారు మంజుల గారు, వారందరికీ ఒకసారి గట్టిగా సంతోష్ బాబు గారి జ్ఞాపకార్థం. ఎందుకంటే నిజంగా ఇప్పుడే నేను వారికి సంతోష్ గారికి చెప్తా ఉంది, అప్పుడే సంవత్సరం అయిందంటే మాకు ఎవరికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు. మొన్న ఒక నెల కిందటనో 15 రోజుల కిందటనో హకీంపేట పోయినట్టు ఆ రోజు అనిపించిన పరిస్థితి, అక్కడి నుంచి ఎంత వేగంగా సమయం గడిచిపోయింది అనిపించే పరిస్థితి. మహావీర చక్ర, సూర్యాపేట ముద్దుబిడ్డ, భారత చైనా ఘర్షణలో వీరమరణం పాలైన సంతోష్ బాబు గారి ఆత్మ శాంతించే విధంగా ఈరోజు వారి విగ్రహాన్ని ఇక్కడ సూర్యాపేట ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించిన మా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ శాసనసభ్యులు గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ విగ్రహం చూడంగానే ఆకట్టుకునే విధంగా చాలా చక్కగా మన జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు, వారు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు, శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా శిల్పి రూపకల్పన చేసిన వారు కూడా పైకి రావాలి. చాలా చక్కగా రూపొందించినందుకు వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పుకుని నేను కోరుతాను. శ్రీనివాస రెడ్డి నాకు కల్పించినందుకు మంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మేము మంత్రులుగా, శాసనసభ్యులుగా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాం, కానీ నేను ఆత్మసంతృప్తి కలిగేది కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే. ఇది అట్లాంటి అరుదైన కార్యక్రమం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి వేదిక మీద చాలా మంది శాసనసభ్యులు, పెద్దలు, మన మాజీ శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ గారు నేతి విద్యాసాగర్ గారు ఉన్నారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి దీపిక గారు, గౌరవ శాసన మండలి సభ్యులున్నారు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీమతి అన్నపూర్ణ గారు, ఇంకా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు వినయ్ కృష్ణారెడ్డి గారు, ఎస్పీ గారు భాస్కరన్ గారు, ఇంకా పేరు పేరున శ్రీనివాస్ గుప్తా గారు, ప్రత్యేకంగా విచ్చేసిన వైవి గారు, ఇంకా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అధికారులకి, పుర ప్రముఖులకి, ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి సంతోష్ బాబు గారి అమరత్వం శాశ్వతంగా గుర్తుండే విధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సూర్యాపేట జిల్లా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని నాకు కలిగించినందుకు జగదీశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం సింగం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుల బెదిరింపులకు హద్దు లేకుండా పోతుంది. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం, నా పేరు తన్నీర్ వెంకన్న, రైతును. అన్నారం ప్రభుత్వ ధాన్యం కొనుగోలు దాంట్లో ఒడ్లు పోసినాను. ఉగాడికి 45 రోజులు అయింది, కాడా పెట్టారు. కింటాకు 39 రూపాయలు ఇచ్చినాను, బస్తాకు 2 రూపాయలు చొప్పున కింటాకు 5 రూపాయలు వసూలు చేసారు. అదేవిధంగా కాడా పెట్టినాక 5 రోజులకు లారీ వచ్చి ఒడ్డు తీసిపోయింది. తీసిపోయి అక్కడ మిల్లలు వాళ్ళు మీకు కింటాకు 10 కిలోలు సరిచేస్తామని ఫోన్ చేసి తెలుసుకున్నారు. నాకు అంత అవసరం లేదు, నాకు కింటా నా పైసలు 1 కిలో కూడా కట్ కావద్దని చెప్పాను, నేను వాళ్ళు డిమాండ్ చేసినాను. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి నాకు 1 కిలో కూడా కట్ కాకుండా నా డబ్బులు నాకు అకౌంట్లో పడే విధంగా ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాను. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామం మాది. నా పొలంలో పడిన ఒడ్లు గత 45 రోజుల క్రితం సంఘం ఐకేపీకి సెంటర్లో పోసాం. మ్యాచ్ చూశారు, కాంట అయిపోయినాక మిల్లరు కింటాకు 6 కిలోల చొప్పున కట్ చేస్తామని చెప్తారు.
6 రూపాయలు అమాలి 39 రూపాయలు తీసుకున్నారు కింటాకు. డ్రైవర్ భత్తా అని 3 రూపాయలు తీసుకున్నారు. 6 కిలోలు చొప్పున ఒప్పుకుంటే నీ ఒడ్లు దించుకుంటాము, లేకపోతే నీ ఒడ్లను వాపసు తీసుకుపోగలవని ఫోన్ చేసి చెప్తున్నారు. నాకు 1 కిలో కూడా కట్ కాకుండా నా డబ్బులు నాకు వచ్చే విధంగా ప్రభుత్వం సహకరించాలని మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, కలెక్టర్కు లెటరు ఇస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు పల్లె ప్రగతి పనులపై సమావేశం నిర్వహించారు. అయితే ఇటీవల ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారికి అడిషనల్ కలెక్టర్స్ అండ్ డిపిఓస్తో పల్లె ప్రగతి మీద రివ్యూ జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో పల్లె ప్రగతి లక్ష్యాలు ఆశించే ఆశాజనకంగా లేవు. పల్లె ప్రగతిలో వర్క్స్ జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్ టార్గెట్స్ ప్రకారంగా లేవు. సో అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఒక మండలం కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని మండలాల్లో ఎక్కువ, కొన్ని మండలాల్లో తక్కువ. సో ఇమీడియట్గా ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మా యొక్క జిల్లా యంత్రాంగం మీద ఉంది. సో అన్ని గ్రామాల్లో సర్పంచులకి, తర్వాత పంచాయత్ సెక్రటరీలకి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే శానిటేషన్, ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్ ప్లాన్ ఉండాలి. దీంట్లో గ్రామాల్లో శిథిలమైన ఇళ్ళ డెబ్రిస్ తొలగించడం, తర్వాత పాడుబడిన బావిల్ని ఆ డెబ్రిస్తో పూడ్చడం, మురికి కాలువలు సాఫ్ చేయడం, పీరియాడికల్గా ఓహెచ్ఎస్ సార్స్ క్లీన్ చేయడం, ఎక్కడ నీరు నిల్వ లేకుండా నీటి ముంతని పూడ్చడం, తర్వాత ఈ ఫాగింగ్, ఈ బ్లీచింగ్ ఇవన్నీ చేయడం, ఇవన్నీ శానిటేషన్. తర్వాత ప్లాంటేషన్లో భాగంగా హరితహారంకు సంబంధించి ఏవైనా ప్లాంటేషన్, బండ్ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, ప్రతి ఇంటికి 6 మొక్కల్ని ఇచ్చి ప్రతి ఇంటి ముందర మొక్కలు నాటుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. తర్వాత ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఉండాలి. ఈ వైకుంఠధామం అనేది ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. దాంట్లో అందరికీ, ఎవరికి కూడా ప్రవేశం నిరాకరించడానికి లేదు, అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠధామాలను ఎంకరేజ్ చేయాలి, ఎరిగేషన్ షెడ్స్ కంప్లీట్ చేయాలి, ఈ తడి పొడి చెట్లతో కంపోస్టింగ్, ఆ ఎరువుని హరితహారం మొక్కలకు ఉపయోగించడం కానీ, ఆ ఎరువుల్ని ఓపెన్ యాక్షన్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీ సపరేట్ ఆదాయం రావడం, ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత పల్లె ప్రకృతి వనాల్ని కాపాడాలి. ఈ విధంగా క్లీన్ అండ్ గ్రీన్తో మంచి మెరుగైనటువంటి నీటి సరఫరా, తర్వాత మంచి వాయు కాలుష్యాన్ని తగ్గించి మంచి గ్రీనరీ పెంచి ప్రజ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఒక పల్లె ప్రగతి ఉంది. కాబట్టి ఈ పల్లె ప్రగతి లక్ష్యాల్ని సాధించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. ఈ మండలానికి వస్తే సెగ్రిగేషన్ షెడ్స్, డంప్ యార్డ్స్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సిక్యూరిటీస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 80-90% వరకు పర్వాలేదు. ఇంకో 10% గ్యాప్స్ ఎక్కడం ఉంటే అవి ఫుల్ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. 20 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆకస్మిక తనిఖీలు ఉంటాయి కాబట్టి ఆ లోపల ఈ పెండింగ్ వర్క్స్ అని కంప్లీట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సర్పంచెస్ కూడా, సెక్రటరీస్ కూడా అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో వీ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ద గోల్స్ అండ్ టార్గెట్స్ గివెన్ బై ద గవర్నమెంట్ షాల్ బి అచీవ్డ్ సూన్. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని శివాలయం వద్ద బొడ్రాయి స్థల పరిశీలనలో ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు.